హెల్త్ ఇన్సూరెన్స్. మనమందరం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటూ ఉంటాం. ఎందుకు? ఫ్యూచర్లో మనం కనుక 24 అవర్స్ కన్నా ఎక్కువ సేపు హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థ భరిస్తుంది. మనం మన పాకెట్ నుండి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని మనమైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటూ ఉంటాం. అలా బీమా సంస్థ మన హాస్పిటల్ ఖర్చుని భరించాలంటే మనం ఖచ్చితంగా క్లెయిమ్కి అప్లై చేయాలి కదా. అదే ఈ వీడియో. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఏంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలామంది పాలసీ తీసుకుంటూ ఉన్నారు కానీ ఏ విధంగా క్లెయిమ్ చేయాలో తెలియదు. అదే ఈ వీడియో. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నార్మల్గా క్లెయిము 2 టైప్స్. మనం క్లెయిమ్కి అప్లై చేస్తాం. ఆ క్లెయిము 2 టైప్స్. ఒకటి క్యాష్లెస్, ఇంకొకటి రియంబర్స్మెంట్. క్యాష్లెస్ అంటే మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే. నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉంటుంది. మనం కనుక అలాంటి హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే క్యాష్లెస్ క్లెయిమ్ అనేది మనకి వస్తుంది. క్యాష్లెస్ అంటే ఇక్కడ మనం పాలసీ హోల్డర్ 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ హాస్పిటల్ అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఇవి రెండూ చూసుకుంటూ ఉంటాయి. అర్థమైందా అండి? సో మనది కనుక క్యాష్లెస్ హాస్పిటల్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా డబ్బుని, హాస్పిటల్ బిల్లు ఎంతైతే అవుతుందో ఆ డబ్బుని డైరెక్ట్గా హాస్పిటల్ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఇక్కడ పేషెంట్ అనగా మనం 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి? హాస్పిటల్కి 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ హాస్పిటల్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయి ఉంది. వాళ్ళు చూసుకుంటారు. దాన్నే క్యాష్లెస్ అంటాం. ఎప్పుడు? మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పుడు మాత్రమే మనకైతే క్యాష్లెస్ క్లెయిమ్ అన్నది వస్తుంది. వాళ్ళు చూసుకుంటారు. మనం 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో ఏ బీమా సంస్థ అయితే ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉందో అలాంటి బీమా సంస్థలోనే మీరు పాలసీ తీసుకోండి, బెటర్. క్యాష్లెస్ క్లెయిమ్ అన్నది వస్తుంది. మనం 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో హాస్పిటల్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటే ఈ హాస్పిటల్ మీ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి లేదు. అలాంటప్పుడు క్లెయిమ్ రాదా? వస్తుంది. కాకపోతే ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని మనమే భరించాలి. A to Z మనమే హాస్పిటల్కి కట్టాలి. ఆ తర్వాత హాస్పిటల్ మనకైతే బిల్స్, ప్రాపర్ బిల్స్ ఇస్తుంది. ఈ బిల్స్ని తీసుకెళ్ళి మనం ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని రియంబర్స్మెంట్ ఇస్తుంది. అర్థమైందా అండి? సో మనం కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని ముందు మనమే భరించాలి. ఆ తర్వాత within 45 days. అర్థమైందండి? within 45 days మనం ఆ డాక్యుమెంట్స్ అనగా క్లెయిమ్ ఫాము, అదేవిధంగా బిల్స్ అంతా తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అంతా చెక్ చేసి, కరెక్టా కాదా, నిజమా కాదా, A to Z చెక్ చేసి ఆ తర్వాత డబ్బుని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. అర్థమైందా? ఇది 2 టైప్స్ అన్నమాట, క్యాష్లెస్, రియంబర్స్మెంట్. క్లియర్? సో మనకి క్లెయిమ్, అది మేబీ క్యాష్లెస్ కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు. క్లెయిమ్ రావాలంటే ఏ విధంగా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీ కేస్ అంటే ఏంటి? యాక్సిడెంట్ లేదా హార్ట్ అటాక్ లేదా బ్రీతింగ్ ఇష్యూ ఏదో ఒకటి వచ్చింది. సో వెంటనే మనమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం కదా. అలా అడ్మిట్ చేసిన within 48 hours ఈ విధంగా పేషెంట్ని అడ్మిట్ చేశాం అని ఇన్సూరెన్స్ కంపెనీకి మనమైతే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, చెప్పలేదు, within 48 hours చెప్పలే. సో క్లెయిమ్ రాదు అంతే. ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి? ప్రతి హాస్పిటల్లో కింద ఇన్సూరెన్స్ డెస్క్ అనేది ఉంటుంది. ప్రతి హాస్పిటల్లో కింద సెపరేట్గా ఇన్సూరెన్స్ డెస్క్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనమైతే పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళకైతే ఇవ్వాలి. ఇచ్చి, సార్ పేషెంట్ ఈయన అడ్మిట్ అయ్యారు,
ఎమర్జెన్సీ కేసు, అందుకనే వితిన్ 48 అవర్స్లో చెప్పేస్తూ ఉన్నా అని చెప్పాలి. వాళ్ళు రాసుకుంటారన్నమాట. అర్థమైందండి, ఇది ఎమర్జెన్సీ కేసుకి ఈ విధంగా చెప్పాలి. లేదా డెస్క్ లేదు హాస్పిటల్లో, చిన్న హాస్పిటల్ ఎటువంటి ఇన్సూరెన్స్ డెస్కు లేదు, అలాంటప్పుడు టోల్ ఫ్రీ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ కేర్ కంపెనీ, గూగుల్లో కొట్టండి వస్తుంది. కాల్ చేస్తే వాళ్ళు పాలసీ నంబర్ అడుగుతారు. ఈ విధంగా చెప్పాలి, ఫలానా హాస్పిటల్లో అడ్మిట్ చేశాం ఎమర్జెన్సీ అని చెప్తే వాళ్ళు సరే అండి అంటారన్నమాట. ఈ విధంగా వితిన్ 48 అవర్స్లో మనమైతే ఇన్ఫామ్ చేయాలి. దేనికి? ఎమర్జెన్సీ కేసెస్కి. అదేవిధంగా ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైనస్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ చెప్పారు మీకు సర్జరీ చేయాలి, ఒక 1 వీక్ తర్వాత చేయాలి అని చెప్పి డేట్ ఇచ్చారు. ఆ డేట్ రోజు హాస్పిటల్లో మీరు 24 అవర్స్ కన్నా ఎక్కువ సేపు ఉండి సర్జరీ చేయించుకుంటారు. 1 లక్ష కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, క్లారిటీ ఉంది. సో 1 వీక్ తర్వాత మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు అని చెప్పి మీకు క్లారిటీ ఉంది. అలాంటప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకన్నా 72 అవర్స్ ముందు, అనగా సర్జరీకి అడ్మిట్ అవ్వకన్నా 72 అవర్స్ ముందు మీరు ఖచ్చితంగా చెప్పాలి. టోల్ ఫ్రీ నంబర్ లేకపోతే కాల్ చేయండి ఇన్సూరెన్స్ ఏజెంట్కి, లేకపోతే డైరెక్ట్గా కంపెనీకి కాల్ చేసి చెప్పండి. ఈ విధంగా ఒక 3-4 డేస్ తర్వాత లేకపోతే 4 డేస్ తర్వాత నేను ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవుతా అని చెప్పండి. వాళ్ళు చెప్తారు, చెక్ చేసుకుంటారు నెట్వర్క్ హాస్పిటలా కాదా అని చెప్పి. నెట్వర్క్ హాస్పిటల్ అయితే ఫైన్, కాకపోతే సర్లేండి మీ ఇష్టం, మీరు భరించండి తర్వాత ఇస్తాంలే అని చెప్తారనమాట. సో ఈ విధంగా అసలు ఏంటి ప్రాబ్లం, ఏ హాస్పిటలు, పాలసీ డాక్యుమెంట్ నంబరు ఇవన్నీ చెప్పాలి. చెప్తే ఓకే అంటారు. ఇలా చెప్పి అప్పుడు మాత్రమే మీరు అడ్మిట్ అవ్వాలి. అలా కాకుండా మీరు ముందుగానే ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత డబ్బు కావాలంటే ఇవ్వరు, రిజెక్ట్. డిపెండ్స్ అపాన్ కంపెనీ. అర్థమైందా అండి? ఈ ప్రాసెస్ని మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ముందు ఎమర్జెన్సీ కేస్, ఎమర్జెన్సీ కేస్ వాళ్ళు ఏ విధంగా క్లెయిమ్కి అప్లై చేయాలో మాట్లాడుకుందాం. సో ఇదిగోండి ఎమర్జెన్సీ కేస్, ఆల్రెడీ చెప్పా వితిన్ 48 అవర్స్లో, అనగా అడ్మిట్ అయిన వితిన్ 48 అవర్స్లో మనం ఇన్సూరెన్స్ డెస్క్ వద్దకు వెళ్ళి చెప్పాలి. చెప్తేనే క్లెయిమ్ అన్నది వస్తుంది, లేకపోతే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే, ఎమర్జెన్సీ కేసే అయినా కూడా మీరు నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మీకు ప్రీ ఆథరైజేషన్ ఫామ్ అన్నది ఇస్తారన్నమాట. అర్థమైందండి? సో మీరు డైరెక్ట్గా వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మిట్ అయ్యారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్సూరెన్స్ డెస్క్ వద్దకు వెళ్ళి మీ పాలసీ డాక్యుమెంటు అవన్నీ చూపిస్తే వాళ్ళు ప్రీ ఆథరైజేషన్ ఫామ్ని ఇస్తారనమాట. ఆ ఫామ్ ఎలా ఉంటుంది చూపిస్తా ప్రాక్టికల్గా, ఉంది రెడీగా? ఓకేనా? ఇదిగోండి ఇది ఫామ్ అనమాట. దీన్ని మీరు కండిషన్లో ఉంటే మీరు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫిల్ చేయాలి. A to Z, ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, ఫోన్ నంబరు, అడ్రస్, A to Z. అదేవిధంగా హాస్పిటల్, ఏ హాస్పిటల్, ఇదిగోండి ఇదంతా మనమే ఫిల్ చేయాలి. పేషెంట్ నేము, జెండర్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, A to Z, ప్యాన్ నంబరు, ఆ తర్వాత మెయిన్ థింగ్ హాస్పిటల్, దీన్ని డాక్టర్ లేదా హాస్పిటల్ ఫిల్ చేయాలి. ముఖ్యంగా డాక్టర్, డాక్టర్ నేమ్ ఏంటి, డాక్టర్ నంబరు, అదేవిధంగా మనం పేషెంటు ఎందుకు అడ్మిట్ అయ్యారు, ఏ టైంకి అడ్మిట్ అయ్యారు, ఎన్ని డేస్ హాస్పిటల్లో ఉన్నారు, అసలు ఏంటి ప్రాబ్లం, A to Z డాక్టర్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఏదైనా తప్పులుంటే క్లెయిమ్ రాదు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఎందుకు అడ్మిట్ అయ్యారు, ఏం చేశారు డాక్టర్, A to Z డాక్టర్ అయితే ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ ఇంజురీ, అదేవిధంగా రిపోర్ట్ టు పోలీస్, పోలీస్కి తెలుసా తెలియదా, అదేవిధంగా FIR నంబర్, ఇన్ కేస్ యాక్సిడెంట్ పెద్దదైతే ఆటోమేటిక్గా పోలీసులు వచ్చి FIRని నమోదు చేస్తూ ఉంటారు, ఆ నంబర్. చిన్నదైతే అవసరం లేదు. అర్థమైందండి? పెద్ద యాక్సిడెంట్ అయితే FIR నంబర్ కూడా ఉండాలి, రాయాల్సింది మనం కాదు డాక్టర్, ఆ నంబర్ని డాక్టర్ రాయాలి, లేకపోతే ఆయనకి ప్రాబ్లం. అదేవిధంగా ఇంతకుముందు మనకి ఎటువంటి జబ్బులు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షుగర్ అని చెప్పి మెన్షన్ చేశారు, ఎస్ బ్లడ్ టెస్ట్ చేస్తారన్నమాట, చేస్తే తెలుస్తుంది షుగర్ ఎంతకాలం పాటు ఉందో. ఇన్ కేస్ మనం కనుక పాలసీ తీసుకునే టైంలో షుగర్ ఉంది అని చెప్పి మెన్షన్ చేయకపోతే, ఇక్కడ షుగర్ ఉన్నట్లు వస్తే రిపోర్ట్లో క్లెయిమ్ రాదు, ఎందుకంటే తప్పు చెప్పాం. అంటే
కొన్ని కంపెనీలు సర్లే షుగర్ లేదన్నారు, కానీ ఉంది. షుగర్ వల్ల ఈయన అడ్మిట్ అవ్వాల, యాక్సిడెంట్ వల్లనే అడ్మిట్ అయ్యాడు సర్లే అని చెప్పి క్లెయిమ్ ఇస్తాయి. కానీ కొన్ని కంపెనీస్ ఎందుకు తప్పు చెప్పాలి మాకు, ఈ చిన్న కారణం చేత క్లెయిమ్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్. సో అందుకనే పాలసీ తీసుకునే టైంలోనే కరెక్ట్గా సమాచారం ఇవ్వండి. అర్థమైందా అండి? కరెక్ట్ సమాచారం మీరైతే ఇవ్వాలి. ఇలా ప్రతిదీ డాక్టర్ అయితే మెన్షన్ చేయాలి. అంతకుముందు ఏం జబ్బు ఉందో కూడా డాక్టర్ మెన్షన్ చేయాలి, అప్పుడే క్లెయిమ్ అనేది వస్తుంది. అండ్ ఈ జబ్బులు మనం ముందుగానే చెప్పుండాలి పాలసీ తీసుకునే టైంలో. అర్థమైందా అండి? అదేవిధంగా పేషెంట్ ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండవచ్చు, డేస్. అండ్ ఐసీయూ, ఐసీయూలో ఎన్ని రోజులు ఉన్నారు పేషెంట్, అది ఏ టు జెడ్ అండి. ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్ ఎంత, రూమ్ రెంట్ ఎంత, ఏ టు జెడ్ మెడిసిన్కి ఎంత ఖర్చు అయింది, అండ్ టోటల్ ఎక్స్పెండిచర్, హాస్పిటల్లో ట్రీట్మెంట్కి టోటల్గా ఎంత ఖర్చు అయిందో హాస్పిటల్ రాయాలి. మనం కాదు, మనం ఎంత పడితే అంత రాయడానికి లేదు, హాస్పిటల్ రాయాలి. సో ఇదంతా ఫిల్ చేయాలన్నమాట మనము. హాస్పిటల్, ఇదిగోండి డాక్టర్ స్టాంప్ కూడా ఉండాలి, డాక్టర్ నంబర్, లైసెన్స్ నంబర్ అది కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ చూస్తారు. అండ్ ఈ డాక్యుమెంట్తో పాటు, ఈ ఫామ్తో పాటు మనం బిల్స్ కూడా, మనం అంటే మనం కాదు, క్యాష్లెస్ కాబట్టి హాస్పిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటాయి. హాస్పిటల్ వాళ్ళు ఈ ఫామ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, మన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా చూసుకొని, దాంతోపాటు బిల్స్ అన్ని అటాచ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీ అంతా చెక్ చేసి డబ్బుని డైరెక్ట్గా హాస్పిటల్ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఇది ప్రాసెస్, క్లియర్? సో ఇది ఎమర్జెన్సీకి. అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్లో మనం కనుక అడ్మిట్ అయితే ఈ ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ కేసే, కానీ మనం నెట్వర్క్ హాస్పిటల్లో కాకుండా నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం, అప్పుడు ప్రాసెస్ ఏంటి? అప్పుడు ఈ ఫామ్ కాకుండా క్లెయిమ్ ఫామ్ ఇస్తారన్నమాట. క్లెయిమ్ ఫామ్ నథింగ్ బట్ రియంబర్స్మెంట్, ఎందుకంటే ఇది నెట్వర్క్ హాస్పిటల్ కాదు. సో అందుకని ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని మనమే భరించాలి. ఆ తర్వాత ఈ క్లెయిమ్ ఫాము ప్లస్ బిల్స్ అంతా తీసుకెళ్ళి వితిన్ 45 డేస్లో మనమైతే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బుని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. అర్థమైందా అండి? అసలు ఈ క్లెయిమ్ ఫామ్ ఎలా ఉంటుందో అది కూడా మనమైతే చూద్దాం, ఓకేనా? క్లెయిమ్ ఫామ్ ఇదిగోండి, ఇది క్లెయిమ్ ఫామ్. ఇక్కడ కూడా సేమ్ ప్రతి సమాచారాన్ని, పాలసీ నంబర్ కావచ్చు, అదేవిధంగా మన సమాచారం, అండ్ ఎంత ఖర్చు అయింది, డాక్టర్ సిగ్నేచరు, ఏ టు జెడ్ ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అన్నమాట. ఏ టు జెడ్ మనం అదేవిధంగా హాస్పిటల్ ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసిన తర్వాత దీంతోపాటు బిల్స్ని అటాచ్ చేసి వితిన్ 45 డేస్లో మనం ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఇవ్వాలి. సో ఇన్సూరెన్స్ కంపెనీ మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేస్తుంది, నిజమా కాదా, నిజంగానే ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాడా లేదా, ఇంత ఖర్చు అయిందా లేదా, లేకపోతే స్కామ్ చేస్తున్నారా, ఏ టు జెడ్ చూసి అంతా ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే డబ్బుని మనకి వెనక్కిస్తుంది, రియంబర్స్మెంట్. అర్థమైందా అండి? ఇది ప్రాసెస్. ఈ ఫామ్ని మనమైతే ఫిల్ చేయాలి. మీరు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా క్లెయిమ్ అన్నది వస్తుంది, కాకపోతే కాస్త టైం అనేది పడుతుందన్నమాట. సో ఈ విధంగా ఎమర్జెన్సీకి ఈ ప్రాసెస్ని మనమైతే ఫాలో అవ్వాలి. అదేవిధంగా ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా యాక్సిడెంట్ అయ్యింది, ఎంతైతే ఖర్చు అయిందో హాస్పిటల్లో వాళ్ళు భరించుకున్నారు, క్యాష్లెస్ క్లెయిమ్ అనేది వచ్చింది. బట్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఏంటి ఇది? పోస్ట్ హాస్పిటలైజేషన్, డిశ్చార్జ్ అయిపోయాం ఆ తర్వాత కూడా మేబీ స్కానింగ్లు అవి ఇవి ఖర్చులు ఉంటాయి. సో పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఎన్ని రోజులు? అప్ టు 60 డేస్. ఈరోజు డిశ్చార్జ్ అయ్యాం, డిశ్చార్జ్ అయినా 60 డేస్ వరకు ఎంతైతే ఖర్చు అవుతుందో, ఖర్చు అంటే తినడం ఖర్చు కాదు, హాస్పిటల్కి సంబంధించిన ఎంతైతే ఖర్చు అవుతుందో మెడిసిన్స్ అవి ఇవి, ఆ ఖర్చుని కూడా భరిస్తుంది. సో అక్కడ హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో వచ్చేసింది. ఆ తర్వాత మనం డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 60 డేస్ వరకు ఎంతైతే నార్మల్ ఖర్చు అవుతుందో హాస్పిటల్కి సంబంధించింది, ఆ ఖర్చు కూడా మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలా? క్యాష్లెస్సా? కాదు, ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయాం కాబట్టి సేమ్ రియంబర్స్మెంట్. బిల్స్ అన్ని తీసుకెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి, అనగా క్లెయిమ్ ఫామ్ని ఫిలప్ చేసి ప్లస్ బిల్స్,
అంత తీసుకెళ్ళి మనమైతే ఇన్సూరెన్స్ కంపెనీలో ఇవ్వాలి. సో మనకి రియంబర్స్మెంట్ వస్తుంది. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ కాదు, నార్మల్గా మనం జాయిన్ అయ్యాం, ఇంతకుముందు చెప్పాను కదా సర్జరీ, సైనస్, సో మనం స్కానింగ్లు అవి ఇవి అన్నీ తీపించుకున్నాం, దానికి ఖర్చయింది. అనగా హాస్పిటల్లో సర్జరీకి జాయిన్ అవ్వకన్నా ముందు కాస్త ఖర్చయింది, దాన్ని ప్రీ హాస్పిటలైజేషన్ అంటాం. దాన్ని 30 డేస్ వరకు భరిస్తుంది ఇది బీమా సంస్థ. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకన్నా 30 డేస్ ముందు వరకు ఎంతైతే ఖర్చు అయిందో హాస్పిటల్కి వెళ్తారు. మామూలుగా చూపించుకుంటారు కదా తుమ్ములు వస్తున్నాయండి ఏంటి అని చెప్పి ఆ ఖర్చు. అదేవిధంగా మెడిసిన్స్, స్కానింగ్లు, ఎక్స్రే, అది ఇది, ఆ ఖర్చు అంతా కూడా భరిస్తుంది సేమ్. అలాగే క్లెయిమ్ ఫామ్ని మనమైతే ఫిల్అప్ చేయాలన్నమాట. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకన్నా ముందు 30 డేసు, డిశ్చార్జ్ అయిన తర్వాత 60 డేసు ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. చాలామందికి తెలియదు, క్లెయిమ్ చేసుకోరు. క్లెయిమ్ చేసుకోండి, క్లియర్? సో ఇప్పుడు ఎమర్జెన్సీ అయింది. నెక్స్ట్ నాన్ ఎమర్జెన్సీ, ఆల్రెడీ చెప్పా, ముందుగానే ప్లానింగ్ ఉంటే బిఫోర్ 72 అవర్స్ మీరైతే చెప్పాలి. ఎలా? డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసుకోవచ్చు, లేదా ఏజెంట్కి చెప్పవచ్చు. ఈ విధంగా మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్, ముందే చెప్పేశాం 72 అవర్స్ ముందే చెప్పేశాం. మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే సేమ్, ఇంతకుముందు చెప్పాను కదా ఫాము, ఆ ఫామ్ని ఫిలప్ చేయాలి A to Z, సేమ్ ప్రాసెస్. వాళ్ళు చూసుకుంటారు, మనం 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అదే మనం కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్లెయిమ్ ఫామ్ని ఫిలప్ చేయాలి, ఆ తర్వాత అన్ని బిల్స్ అటాచ్ చేయాలి, సబ్మిట్ చేయాలి, అంతే. డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, వితిన్ 45 డేస్లో మనమైతే ఇన్ఫామ్ చేయాలి, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నాన్ ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే, నాన్ ఎమర్జెన్సీలో బిఫోర్ 72 అవర్స్ మనమైతే చెప్తాం, కానీ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయినా వితిన్ 48 అవర్స్లో చెప్తాం. ప్రాసెస్ ఏదైతే ఉందో A to Z అంతా సేమ్. అర్థమైందండి? అంతా సేమ్, ఎటువంటి మార్పులు చేర్పులు లేవు, ఇంక్లూడింగ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఇవి చెప్తుంది. ఈ రూల్స్ ఏంటంటే మారుతూ ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 20 డేసే ఉంటుంది, కొన్ని కంపెనీస్కి ఏంటంటే 70 డేస్ ఉంటుంది. అర్థమైందండి? మారుతూ ఉంటుంది, గమనించండి. అదేవిధంగా మీరు అడగవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్ వెబ్సైట్ నుండి నేను పాలసీ తీసుకున్నా, అలాంటప్పుడు ఏ విధంగా క్లెయిమ్కి అప్లై చేయాలి, అది నా డౌటు. సో ఏ విధంగా క్లెయిమ్కి అప్లై చేయాలో నేను నా ఫోన్లో చూపిస్తా, ఓకేనా? పాలసీ బజార్ క్లిక్ చేశాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ పాలసీ ఉంది, సో ఉంది కాబట్టి పాలసీస్, ఇది నాది, క్లిక్, ఇదిగోండి ఫైలే క్లెయిమ్ ఉందా, క్లిక్. ఈ విధంగా మీరైతే ఆన్లైన్లో ఫోన్లో క్లెయిమ్కి అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఏంటంటే ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ని ఫిలప్ చేయాలి, సేమ్ ప్రాసెస్. బెటర్ ఏంటంటే డైరెక్ట్గా హాస్పిటల్లో చేసుకోవడమే మంచిది అనమాట. ఈ విధంగా మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు అడగవచ్చు, సరే బాగానే చెప్పారు, మంచి పాలసీని ఏ విధంగా చూస్ చేసుకోవాలో మీరు చెప్పండి, చెప్తా. సో అసలు మీరు కనుక ఆన్లైన్లో కొనుక్కుందాం అనుకున్నట్లయితే ప్రాసెస్ ఏంటి? ఆఫ్లైన్ అయితే ఏజెంటు మన ఇంటికి వస్తారు, మనమైతే కొనుక్కోవచ్చు. అదే ఆన్లైన్లో ప్రాసెస్ ఏంటి? నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింకుని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, పాలసీ బజార్ లింక్ అనమాట. అర్థమైందా? ఇక్కడ మీరు సెల్ఫ్, కంటిన్యూ, అండ్ ఏజ్, ప్లేస్, కంటిన్యూ, అంతే. ఇక్కడ ఇది చెప్పాలి, చెప్పాను కదా ఇంతకుముందు, బీపీ ఉంటే బీపీ ఉంది, షుగర్ ఉంటే షుగర్ ఉంది, A to Z మీరైతే చెప్పాలి, ఆస్తమా ఉంటే ఉంది, ఏం లేవు నాకు, కంటిన్యూ. ఇదిగోండి ఇక్కడ అన్ని పాలసీలు వస్తాయి, మీరు ఫిల్టర్ చేసుకోవాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్స్, ఇవన్నీ మీరైతే ఫిల్టర్ చేసుకోవాలి. సో అన్నీ మీరైతే చూడవచ్చు అనమాట. అర్థమైందా అండి? అండ్ ఫిల్టర్ చెప్పా, క్యాష్లెస్ హాస్పిటల్స్ లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి కదా, చూద్దామా. ఇదిగోండి క్యాష్లెస్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఫిల్టర్. సో నేను లొకేషన్ బెంగళూరు చూస్ చేసుకున్నా. సో బెంగళూరులో చూసుకున్నట్లయితే డిజిట్ కంపెనీకి ఏకంగా 604 హాస్పిటల్స్ ఉన్నాయి, 604 బెంగళూరులో. సో ఈ హాస్పిటల్లో నేను కనుక అడ్మిట్ అయితే, ఒకవేళ నేను కనుక ఈ పాలసీ తీసుకుంటే ఈ హాస్పిటల్స్లో క్యాష్లెస్ క్లెయిమ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపోలో హాస్పిటల్ కావాలి, ఉందా, ఇదిగోండి ఉంది, సెర్చ్ చేశా, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇలా మీకు నచ్చిన హాస్పిటల్ ఉందో లేదో కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట.
అర్థమైందండి. ఈ విధంగా మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే ఇక్కడే కొనుక్కోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇది బాగుంది అనుకుందాం, ప్రొసీడ్ టు బై. ఈ విధంగా మీరైతే బై చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్లో బై చేయడం వలన కమిషన్ నో, కమిషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్లైన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ వద్ద కొనుక్కుంటున్నట్లయితే కమిషన్ ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన. ఆ కమిషన్ మనం కడుతున్న దాని నుండి కంపెనీ పే చేస్తుంది. అదే మీరు కనుక ఆన్లైన్లో తీసుకుంటున్నట్లయితే కమిషన్ తక్కువ ఉంటుందన్నమాట. అండ్ డిస్కౌంట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్ కూడా మీకైతే వస్తుంది. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట, నా కంపెనీ ఆల్రెడీ ఇచ్చింది పాలసీ తీసుకోవాలా ఇంకొకటి వద్దా? తీసుకుంటే మంచిది, ఎందుకంటే కంపెనీ ఇచ్చే కవరేజ్ తక్కువ కానీ ఇక్కడ కవరేజ్ ఎక్కువ. సో ఇలా తీసుకుంటే మంచిది. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే పాలసీ బజార్ది, కావాలంటే తీసుకోండి, కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే తీసుకోండి. ట్యాక్స్ బెనిఫిట్ కూడా మీకైతే వస్తుంది. అర్థమైందండి. సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. కంటెంట్ నచ్చితే చెప్పండి, నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు అని చెప్పండి. అర్థమైందండి. అండ్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ఈ వీడియో కామెంట్లో చెప్పండి, నేను చూసి హ్యాపీగా ఫీల్ అవుతా. మీకోసం ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ని షూట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎందుకంటే ఫ్రీడమ్ యాప్ని చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి సమాచారం ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి సమాచారం ఉంది. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాలసీ బజార్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే మీరు బై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.